జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. శ్రీ శ్రీనివాసునికి శ్రీ వెంకటేశునికి జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజున పూజా విధి విధానాలు, ఉపవాస నియమాలు, వైకుంఠ ఏకాదశి ప్రత్యేకతలు, విశిష్టతను ప్రతి ఒక్కటి వివరంగా ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అందుతుంది. మనకి 2023 సంవత్సరంలో డిసెంబర్ 23 తేదీ శనివారం రోజున మనకి వైకుంఠ ఏకాదశి అయితే వచ్చిందండి. ఈరోజు మీరు ముందు రోజే పూజకు కావలసినటువంటి కొన్ని పూజా సామాగ్రిని మీరు సిద్ధం చేసుకోవాలి. తరువాత పూజ రోజున వైకుంఠ ఏకాదశి రోజున వేకువజామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం అనేది చేసుకొని వాకిళ్ళు ముందు రంగురంగుల ముగ్గులతో అయితే అలంకరణ అనేది చేసుకోవాలి. తరువాత పూజకు ఉపయోగించేటువంటి దీపపు కుందులు సామాగ్రిని మొత్తం మీరు పసుపు కుంకుమలు అన్నిటినీ మీరు పూజా రూమ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా మీరు పువ్వులు సామాగ్రిని అంతా సిద్ధం చేసుకొని ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలండి. ఈ రోజున మీరు మీ పూజా రూమ్లోనే పూజ అన్న చేసుకోవచ్చండి, లేదా మీ ఇంట్లోనే ఉత్తర దిశ వైపు మీరు స్వామివారి పీఠం అనేది ఏర్పాటు చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అనేది చేస్తే ఎన్నో కోట్ల పుణ్యం అనేది మనకు ప్రాప్తిస్తుందండి. కాబట్టి ఈరోజు మీరు పీఠం అనేది, ఒక చిన్న పీఠ అనేది మీరు ఇంటి ఉత్తరం వైపున మీరు ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా పీఠం ఏర్పాటు చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణుల ఫోటో చిత్రపటాలు ఉంటే పెట్టుకోవాలండి. మీ దగ్గర లక్ష్మీనారాయణుల ఫోటో అనేది లేకపోతే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవార్ల చిత్రపటాన్ని మీరు చక్కగా పువ్వులతో పసుపు కుంకుమలతో అలంకరించండి. అవకాశం ఉన్నవాళ్ళు ఈ రోజున వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలతో మాల కానివ్వండి, తులసీ దళాలతో పూజ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు తులసీ దళాలు లేనట్లయితే మీరు అక్షింతలతో కానీ పుష్పాలతో కానివ్వండి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. నేను రీసెంట్గా తిరుపతి నుంచి స్వామివారి రాతి విగ్రహం అనేది నేను తెచ్చుకున్నానండి. ఈ విగ్రహం ఈరోజు నేను మొదటిగా ఈ స్వామివారి విగ్రహాన్ని నేను పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నానండి. చాలా సంతోషంగా ఉందండి. ఎన్నో సంవత్సరాల నా కోరిక అనేది ఈరోజు నెరవేరిందండి. మా ఇంటినే ఈ విగ్రహం వచ్చిన తర్వాత ఆనంద నిలయంగా అయితే నేను మార్చేశానండి. పూజ చేసిన దగ్గర నుంచి పూజ అయ్యేంత వరకు నాకు చాలా సంతోషంగానే ఉందండి. ఇలా ఇప్పుడు మనము కుందులన్నిటినీ సిద్ధం చేసుకొని నూనె ఒత్తులు వేసుకొని ఏకహారతితో వెలిగించుకోవాలి. ప్రత్యేకంగా మనము విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి పిండి దీపాలను ఈ వైకుంఠ ఏకాదశి రోజున వెలిగించుకోవాలండి. మీ శక్తి కొలది మీరు ఎన్ని పిండి దీపాలైనా వెలిగించుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 7 పిండి దీపాలు అయితే వెలిగించుకున్నానండి. 7 కొండలవాడ అనే ఒక నామంతో సంబోధిస్తాం కాబట్టి నేను 7 పిండి దీపాలను పెట్టుకున్నానండి. మీరు ఒకవేళ పిండి కనుక ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ దీపాలను పెట్టుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక్క పిండి దీపమైనా సరే మీరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. పిండి దీపాలు ఎలా చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉందండి. అన్ని వీడియో లింక్స్ అనేటివి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఉపయోగపడితే తప్పకుండా చూడండి. మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా విఘ్నాధిపతుడు వినాయకుడిని అయితే మొదటిగా మనం పూజించాలండి. వినాయకునికి చిన్న ఆసనం అనేది ఏర్పాటు చేసి దీపపు గుందులు పెట్టి దీపాన్ని వెలిగించాలి. వెలుగుతున్నటువంటి దీపాలను మనము సాక్షాత్తు దైవస్వరూపంగా భావించి పసుపు కుంకుమ పుష్పం అక్షింతలు ఉంచి నమస్కారం అనేది చేసుకోవాలండి. తరువాత గణపతికి షోడశోపచార పూజ కానివ్వండి. మీకు ఒకవేళ పంచోపచార పూజ అనేది తెలిస్తే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. తరువాత స్వామివారికి ధూపాన్ని దీపాన్ని చూపించి నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యంగా మీరు ఏదైనా సరే మీ శక్తి కొలది నైవేద్యాన్ని సమర్పించవచ్చండి. ఏమీ లేకపోతే చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సూర్యుడు ఉత్తరాయణంకి మారే ధనుర్మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అనే నామంతో పిలుస్తారండి. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు మధ్య ఈ ముక్కోటి ఏకాదశి అనేది వస్తుందండి. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుంటాయి అని వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం అనేది జరుగుతుంది అని భక్తులందరూ తెల్లవారుజామున నుంచే స్వామివారి దర్శనార్థం కోసం వేచి ఉంటారు.
ఈరోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమనేది ఇస్తారు. కనుక దీనిని 3 కోటి ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారండి. ఈ 3 కోటి ఏకాదశి అని చాలా పురాణాలలో రకరకాల కారణాలైతే ఉన్నాయండి. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశికి సమానమైనటువంటి పవిత్రతను సంతరించుకున్నందువలన దీనిని 3 కోటి ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారండి. 3 కోటి ఏకాదశి రోజున హాలాహలం అమృతం 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు భాగవతాన్ని అర్జునికి ఉపదేశించిన రోజు ఈ 3 కోటి ఏకాదశి రోజండి. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకి వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తమ వైకుంఠ ద్వారాలు తెరిచాడని, తమ కథను విని వైకుంఠ ద్వారాల్లో విష్ణు స్వరూపాన్ని దర్శించిన వారికి వైకుంఠ ప్రవేశము కలగాలని వారు కోరారు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాలు తలపించే విధంగా వైకుంఠ ఏకాదశి అనే పేరైతే వచ్చిందండి. మామూలు రోజుల్లో అయితే ఏ ఆలయాలలో కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది ఉండదండి. కానీ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రం ప్రతి వైష్ణవ ఆలయంలో ఉత్తర ద్వారాలు అనేటివి తెరిచి ఉంటాయండి. సాక్షాత్తు మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వారాలు ఉన్నటువంటి ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారండి. ఈ ద్వారాన్ని తిరుమలలో 10 రోజులైతే ఉంచుతారండి. ఇప్పుడు మనము గణపతికి పూజ అంతా చేసుకున్న తర్వాత స్వామివారికి అమ్మవారి విగ్రహాలు కనుక మీ దగ్గర ఉంటే అభిషేకం అనేది నిర్వహించుకోవచ్చు. మీ దగ్గర ఏ విగ్రహాలు లేకపోతే మీరు పెట్టుకున్నటువంటి పూజలో ఫోటోస్కి అయితే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. తర్వాత మనము లక్ష్మీనారాయణులు అంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవికి ఇద్దరికీ మీరు పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. స్వామివారిని మీరు అర్ఘ్యపాద్యాలతో ఆవహించి పూజ అనేది చేసుకోవాలి. ఈరోజు పూజలో ప్రత్యేకంగా మీరు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు కానివ్వండి, విష్ణుమూర్తి అష్టోత్తరాలు కానివ్వండి పఠించాలండి. ఈ రోజున ఉపవాసం ఉండేవాళ్ళు 23వ తేదీన పొద్దున ఉదయం నుంచి మీరు ఉపవాసం ఉండి 23వ తేదీన సాయంత్రం మీరు ఉపవాసాన్ని విరమించాలండి. ఎందుకంటే మనకి ఈ డిసెంబర్ 23వ తేదీనే శనివారం రోజునే మనకి ఏకాదశి తిథి, ద్వాదశి తిథి, 2 తిథులు మనకి ఒకే రోజు వచ్చాయండి. కాబట్టి ఈ రోజున ఎవరైనా సరే ఉపవాస నియమాలు పాటించాలి అంటే మీరు 23వ తేదీ పూర్తిగా మీరు ఉపవాసం ఉంటే సరిపోతుందండి. సాయంత్రం మీరు స్వామివారికి మంగళహారతి ఇచ్చేసి మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. మనకి వైకుంఠ ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతం ఆచరించిన వారికి మరో జన్మ ఉండదు, మోక్షం కలుగుతుంది అని మన పురాణాలలో అయితే చెప్పబడిందండి. ఈరోజు ఎవరైనా సరే మరణిస్తే స్వర్గ ద్వారాలు తెరచి ఉంటాయి అని, వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది అని మన శాస్త్ర నిర్వచనం. పద్మపురాణం ప్రకారం విష్ణుమూర్తి నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజే ఈ 3 కోటి ఏకాదశిగా చెప్తూ ఉంటారండి. మురా అనే రాక్షసుడు దురాగతాలు భరించలేక దేవతలు అందరూ విష్ణువుతో మొరపడగా ఆయన వారితో తలపడడానికి ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికా ఆశ్రమంలోని హైమావతి గుహలో మురను సంహరించేందుకు ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని మురా సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఉద్భవించిన ఒక శక్తి తన కంటి చూపుతో మురని కాల్చివేస్తుంది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అనే పేరైతే పెట్టి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఆ రోజు ఉపవాసం ఉన్నవాళ్ళు పాపాలను పరిహరించాలని కోరింది. ధనుర్మాసంలో శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని విష్ణువు మాట ఇచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యంలో దాక్కుంటాడని, ఈరోజు బియ్యంతో చేసినటువంటి ఏ పదార్థం కూడా తినకుండా ఉంటారు. ఈ రోజున ప్రత్యేకంగా నైవేద్యం వచ్చేసి పాలతో చేసినటువంటి నైవేద్యాలను అయితే పెడతారండి. పాయసం కానివ్వండి అలాంటివి పెడతారు. నేనైతే ఈ పూజలో పాలల్లో కుంకుమ పువ్వు వేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టానండి. అలానే నేను జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్ని నేను స్వామివారికి నైవేద్యంగా పెట్టానండి. ఎవరైనా సరే మీరు 24 ఏకాదశులలో మనకి నెలకి 2 ఏకాదశులు వస్తాయండి. అలా సంవత్సరానికి మనకి 12 నెలలలో మనకి 24 ఏకాదశులు వస్తాయి. మీరు ఏ ఏకాదశి పూజ చేయలేని వాళ్ళు ఈ వైకుంఠ ఏకాదశి రోజున పూజ చేస్తే 24 ఏకాదశుల పుణ్యఫలం అనేది మీకు దక్కుతుందండి. అంతటి మహిమాన్వితమైన రోజండి. కాబట్టి ఈరోజు మీరు ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడానికి ప్రయత్నించండి.
కుదిరితే మీరు ఏదైనా వైష్ణవ ఆలయానికి వెళ్ళి ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోండి. ఇదండి ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజున పూర్తి పూజా విధానం ఎలా చేయాలో క్లియర్గా తెలియజేశాను కదా అండి. మీకు ఎవరికైనా ఈ వీడియో మీద ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.